గత బీఆర్ఎస్ సర్కార్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ నిప్పులు చొరిగారు. నియోజకవర్గం అభివృద్ధి చేద్దామనుకుంటే ఫండే ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని, ఇక విలువలేని చోట కూడా ఉండలేక హస్తంగూటికి చేరుతున్నట్లు చెప్పారు. కారణం ఏంటి? ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు. ఇచ్చినవన్నీ ఎక్కడ ఇచ్చారంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట, వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటే, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్లకు సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు. నా నియోజకవర్గంలో నేను చెప్పాను, స్లమ్ లో ఫిలిం నగర్ లో ఉన్న స్లమ్లలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేయాలని చెప్పి, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న బీజేఆర్ నగర్ గానీ, మారుతి నగర్, రాజనగర్ లా వేయాలని చెప్పడం జరిగింది. అక్కడ ఒక్క వర్క్ కూడా జరగలేదు. కానీ పెద్ద పెద్ద ఏరియాలో మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళకు అవసరం ఉన్న చోట మాత్రం వేసుకున్నారు. వందల వేల కోట్ల రూపాయలతో వేశారు. ఎందుకు వేశారు అనేది దానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. ఈరోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఈరోజు ప్రకాష్ గౌడ్ అని, ఈ ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు, 10 మంది అడిగారు. నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందులకు గురిగారు, మేము అది బాధ్యత మేము తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడేటప్పుడు కలుపు